నమస్కారం, నేను డాక్టర్ శిల్పిరెడ్డి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటారా, గర్భిణీ స్త్రీలు వాళ్ళ దినచర్య కానీ, వాళ్ళ వ్యవహారాలు కానీ, వాళ్ళ ఉండే జీవన శైలి కానీ ఎందుకు మార్చుకోవాలి, మంచి కోసం ఎందుకు మార్చుకోవాలి అనే విషయంగా మాట్లాడదాం. అయితే ఇది గర్భిణీ స్త్రీలకే కాదు, గర్భం దాల్చాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దినచర్యలు, వాళ్ళ జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడున్న పద్ధతుల్లో ఎన్నో రకాల ఆహార నియమాలు, ఉల్లంఘనలు, ఇష్టం ఉన్న టైంకి తినడము, ఇష్టం ఉన్న టైంకి పడుకోవడము, అలాగే ఎలాంటి ఆహారం పడితే అలాంటి ఆహారం తినడము, ఉండే గాలి కూడా చాలా పొల్యూషన్తో ఉండడము, వాళ్ళు ఎక్కువగా ఒత్తిళ్ళకి లోనయ్యి రాత్రులు అంతా పనిచేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇలాంటి పద్ధతులు అన్నీ గర్భం దాల్చాలనుకున్న గర్భిణీ స్త్రీలైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాను, గర్భిణీ స్త్రీలకే ఇది వర్తించదు, ఆ కుటుంబ మొత్తానికి, ఆ కుటుంబం మొత్తానికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య సూత్రాలైనా, ఆరోగ్య నియమాలైనా, జీవన శైలి అయినా కానీ మొత్తం కుటుంబం మారకుంటే అది మనకి నిజంగానే కలిసి రాదు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అందులో సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారం అయితే చాలామంది చాలా మంచిది, దాన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటారు. ఆర్గానిక్ ఫుడ్ ఎందుకు తినాలి అని అడుగుతూ ఉంటారు. అయితే ఆర్గానిక్ ఫుడ్ ఎందుకు తినాలంటే అందులో ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇతర యాంటీబయాటిక్స్, హార్మోన్స్, కెమికల్స్ కానీ ఉండవు. స్టోర్ చేయడానికి రకరకాల కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్ లాంటివి వాడరు. ఇవన్నీ కూడా బాడీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తూ ఉంటాయి. అలాగే గర్భం దాల్చాలనుకునే వాళ్ళకి కూడా అండం క్వాలిటీ అనేది బాగా దెబ్బతీస్తుంది, కణాల క్వాలిటీ కూడా ఎక్కువగా దెబ్బతీస్తుంది. అందుకనే గర్భం దాల్చకంటే ముందేనే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ లేకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇది ప్రెగ్నెన్సీలో అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే వచ్చే తరానికైనా మనము పెస్టిసైడ్స్ అలవాటు చేయకుండా ఉంటే మంచిది. మన బోన్స్లోనూ, మన బాడీ టిష్యూస్లోనూ ఇప్పుడు ఎన్నో రకమైన పెస్టిసైడ్స్ అమరబడ్డాయి. అయితే దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకుండా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అందులో బలం కూడా ఎక్కువగా ఉంటుంది, అందులో మన పౌష్టిక విలువలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది ఆహారం విషయంలోకి. వ్యాయామం కూడా అంతే ముఖ్యమైనది మన జీవితంలో. ఇంత ఫాస్ట్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి రోజు పొద్దున్నే లేవగానే ఎంతో పని. అయితే అలాంటి బిజీ షెడ్యూల్లో కూడాను మనం ఎంతో కొంత వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మన ప్రెగ్నెన్సీకి మంచిది, అదేవిధంగా లోపల గర్భంకి మంచిగా బ్లడ్ సప్లై వెళ్ళడం మూలాన అది చాలా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాయామం అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు. యోగా చేయొచ్చు, జుంబా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, అలాగే ఏదైనా బ్యాడ్మింటన్, షటిల్ ఇలాంటివి కూడా లైట్గా మనం ఆడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైతేనేమి, ఒక మంచి ఆరోగ్యం కోసము కొంచెం వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ఇది గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన వ్యవహారాలకు వచ్చేసరికి నిద్ర అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నిద్ర కనుక సరిగ్గా పోకపోయినట్టయితే, ఇష్టమున్న టైంలో పనిచేసి, ఇష్టమున్న టైంలో టీవీ చూసి, ఇష్టమున్న టైంలో కనుక నిద్రపోయినట్టు అయితే హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉత్పత్తి అవ్వవు. అలాంటప్పుడు మనకి రాను షుగర్ కానీ, అది మధుమేహం కానీ, బీపీ కానీ వచ్చే అవకాశాలు ఎంతగానో ఉంటాయి. గర్భిణీ స్త్రీలలో నిద్ర లేని సమస్యలతో చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబం మొత్తం ఒక టైంకి భోంచేసి, ఒక టైంకి గనక పడుకున్నట్టు అయితే ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అలాగే వచ్చే తరానికి కూడా అదే అలవాటు అవుతుంది. అలా అలవాటైతే ఖచ్చితంగా పిల్లల్లోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అదే విషయానికి వచ్చినట్టయితే మానసిక ఒత్తిళ్ళు చాలా కనపడవు, కానీ మానసిక ఒత్తిళ్ళ వల్ల ముందు తరాలకి ఎన్నో రకాల సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, మెదడుకు సంబంధించినవి, జీవన శైలికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, మెంటల్ ట్రామా గురైన బేబీస్లో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చూసి ఉన్నారు. అందుకే స్ట్రెస్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీలో. అదేవిధంగా అనవసరంగా అరవడం, అనవసరంగా గొడవ పడడం, అనవసరంగా ఏదైనా ఒత్తిళ్లకు లోనవ్వడం అనేది చాలా చాలా
తగ్గించుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా దానివైపు మనం ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే ఒత్తిళ్ల వల్ల వచ్చే నష్టాలు అప్పుడు కనిపించవు, తర్వాత కూడా కనిపిస్తాయి. ఎలాగో షుగరు, మధుమేహము, బీపీ లాంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తర్వాత తర్వాత పిల్లల్లో కూడా ఇవి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో రకాల సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి గర్భంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైతే చాలా రకాల మానసిక ఒత్తిళ్ళు వచ్చింటాయి, అవే కారణాలు ఉండొచ్చని అడుగుతూ ఉంటారు. ఇదే విధంగా మీరు తీసుకునే మెడిసిన్స్, వైటమిన్స్, ఐరన్ అయితే కానీ, కాల్షియం అయితే కానీ, ఫోలిక్ యాసిడ్ అయితే కానీ, విటమిన్ డి అయితే కానీ, ప్రోటీన్ సప్లిమెంట్స్ అయితే కానీ, ఏవైతేనేమి సమయానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అవి మంచి క్వాలిటీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాల్షియము, ఐరన్ ఇవన్నీ కొన్ని కొన్ని టైంలో బాగా అబ్జర్బ్ అవుతాయి, అలాగ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న జీవనశైలికి సంబంధించిన మార్పులు చేర్పులు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది. ఇందులో మగవాళ్ళు ఆడవాళ్ళకి సహకరించడము, అదేవిధంగా చెయ్యూతనిచ్చి కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళు చేయడము, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు అందరూ పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరు ఒక టైం పడుకుని ఇంకోళ్ళు ఇంకో టైం పడుకుంటే అది కుదరని పని, చాలా డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. సో ఇంటిల్లి పాది అందరూ కూడా ఈ ఆరోగ్య సూత్రాలు పాటించినట్టయితే, అలాగే చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఒక మధుర అనుభూతి అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి సంతానోత్పత్తి వల్ల వచ్చే లాభాలు మీకు తెలుస్తాయి. ఇది ఈరోజు మనం మాట్లాడాలనుకున్నది. ఇలాగే ఎన్నో రకాల మంచి మంచి పాయింట్స్ ఇవన్నీ మేము సమకూర్చి మిసెస్ మామ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. మిసెస్ మామ్ ప్రోగ్రాంలో దీని గురించి ఇంకా క్లుప్తంగా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మిసెస్ మామ్ అందరూ అటెండ్ అవ్వండి, ఈ విషయం గురించి తెలుసుకోండి.